2019 ఎలక్షన్స్లో స్టేట్ డెవలప్మెంట్ జరగాలంటే ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్నప్పుడు పరిణామాలు బట్టి అయితే మరి సీనియర్ మోస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మట్టికి మన పరిపాలన మనకి అమరావతి ఏమైనా ఉండే లేకపోతే పోలవరం ప్రాజెక్టు చూసుకుని ఏం చూసుకున్నా ఒక విద్యాభివృద్ధి చూసుకుని దేనికన్నా డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు 2019 తర్వాత మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మట్టికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పరిగెడుతుంది అని చెప్పేసి నా కోరిక. అలాగే ప్రజలందరూ ఉద్దేశం కూడా చాలా మందికి చంద్రబాబు నాయుడు వస్తేనే మరి రాజధాని నిర్మాణం కోసమని లేకపోతే పోలవరం ప్రాజెక్టు కోసమని లేకపోతే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదో కొద్ది ఆసరాగా ఈ రోజున 1000 రూపాయల నుంచి 2000 పెంచారు. అలాగే మరి వికలాంగులకి అయితే 1500 నుంచి 3000 మరి వృద్ధులకి గట్రా అయితే 1000 నుంచి 2000 రూపాయలు పెంచి మరి వాళ్ళందరినీ ఆదుకోవడం ఒక పెద్ద కొడుకులాగా ఆదుకోవడం జరుగుతుంది. మరి ఈయనే నెక్స్ట్ కూడా వచ్చేలాగా అయితే మట్టుకి మన ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా ముందుకెళ్తుంది అని చెప్పేసి మన సాధించుకోగలరు. ఇప్పుడు ఏదైతే మనల్ని ఎడగొట్టేసి మనల్ని ఏది లేకుండా చేసి మనల్ని నడవడం ఇప్పుడు అటువంటి దాన్ని నానా ఆయన ఒక తెలివితేటలతో మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేసి మరి ఈ రోజుని సచివాలయం కానీ సొంతంగా హైకోర్టు కానీ దేనైనా కదా మనం నిర్మించుకోగలిగాం. మరి ఇంకో 5 సంవత్సరాలు అయితే మటు ఇంకా అభివృద్ధి జరుగుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు మనం సాధారణంగా గృహంలో ఇల్లు కట్టుకోవడానికి 6 నెలలు పడుతుంది. సాధారణ మధ్యతరగతి ఇల్లు కట్టుకుంటే 6 నెలలు పడుతుంది. అదే ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఒక రాజధాని పెట్టాలంటే ఏదో చెలుగోలు చెప్పుకోవాలి చాలా మంది చెప్పేది జరగట్లేదు. జరిగింది చెప్పాలి, అక్కడికి వెళ్ళి వాస్తవం చూసి చెప్తే తెలుస్తుంది ఏం జరుగుతుందో జరగలేదో. ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు హైకోర్టు భవనానికి ఓ భవనంగా పెట్టారు, తాత్కాలికంగా మొన్ననే శంకుస్థాపన చేయరు. ఎన్న అయిపోలే కదా, రాజధాని అది మన ఇల్లు కాదు, రెండు ఇల్లు కట్టేసుకుని దిగిపోయేది కాదు. అసెంబ్లీ కట్టాలి, మళ్ళీ సెక్రటేరియట్ కట్టాలి, మళ్ళీ చాలా ఉంటాయి. మరి ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ ఉంటాయి, ఎంపీలకి క్వార్టర్స్ ఉంటాయి, మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి. మరి చరదారి ఏర్పాటు చేసుకోవాలంటే అది 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అయిపోయేది కాదు. బ్రిడ్జి కట్టాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. అటువంటిది ఒక మన అమరావతి రాజధాని నిర్మించుకోవాలి, మొత్తాన్ని నిర్మించాలంటే కనీసం 10 సంవత్సరాలు లోపల పడుతుంది తప్ప 5 సంవత్సరాలకి లేదో చెప్తే జరగలేదని చెప్పేది వెళ్ళి ఏ రోజు చూసారు, వెళ్ళి జరిగింది లేదు చూ వాస్తవం చూసి చెప్పమన్నాడు ఎవరైనా సరే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, ఏం చేస్తున్నారైనా అసెంబ్లీ వెళ్ళిన జాడ ఏదో రోజు రోడ్డు మీద తిరగడం తప్పితే నగ్గిన కానీ ఏ రోజు చూసినా రోడ్డు మీద తిరుగుతున్నారు, పాదయాత్ర ఉన్నారు, ఆ యాత్ర ఉన్నారు. దానివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదు. అసెంబ్లీ పోరాడమనండి, వీళ్ళు మోడీ గారు ఏమిచ్చారు ఆంధ్ర రాష్ట్రం జరిగిన అన్యాయం గురించి పోరాడమని, పశ్చిమ గోదావరి దెబ్బలాడమనండి. దానివల్ల ప్రయోజనం ఉండదు తప్ప ఈయన రోడ్లు అట్టుకుని ఏదో నడుచుకుంటూ పోవడం 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఆ ఖర్చు పెట్టి ప్రజలు ఖర్చు పెడితే ప్రజలు బాగుపడతారు, రాజధాని కూడా బాగుపడుతుంది. దాని గురించి ఆయన కూడా ఆ తిరగడం మారి రాజధాని గురించి కృషి చేయమనండి, అప్పుడు బాగుపడుతుంది. ఈ 4.5 సంవత్సరాల అభివృద్ధి అది ఎలా జరిగింది? 4.5 అభివృద్ధి అంటే మనకి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మొన్న ఏదో 1000 కిలోమీటర్ల కాంక్రీట్ వేశారని చెప్పి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు, అది వాస్తవమే. తర్వాత మోడీ గారు ఏది ఇస్తారని చెప్పారు, ఆయనతో కలిసి టైప్ పెట్టుకున్నారు. పెట్టుకున్న దాకుండా మధ్యలో మనం ఏం చేయాలంటే నిరాకరంగా మాయను వదిలేశారు. అది అందరికీ వాస్తవం తెలిసింది, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. పట్టించుకోవాలని మన దగ్గర నిధులు లేవు, నిధులు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబుని ఎవరన్నా ముఖ్యమంత్రి చేయాలన్నా నిధులు ఉంటేనే చేయగలరు. మన ఆదాయం లేనప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనం ఉన్న దాంట్లోనే అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను చూసుకోవాలి, ఇటు అభివృద్ధి చేసుకోవాలి. దాన్ని బట్టి ఎదగలుగుతారు తప్పింది. అభివృద్ధి జరగట్లేదు, జరిగింది లేదు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలు ఎంతవరకు జరిగిందని తెలుసు. 2 సంవత్సరాలు జరగకపోవచ్చు, ఇది మతి 3 సంవత్సరాలు జరిగింది కదా. హౌసింగ్ ఆర్ఆర్ పోస్టులు ఇవ్వలేదు. తర్వాత 2017-18 నుంచి కొంచెం స్టార్ట్ అయింది, 19 అవుతుందండి. జాయిగా అవుతే ఒకేసారి అవ్వాలంటే ఎవరికైనా చేయలేరు. ఇటువంటి మేధావే చేయలేడు, ఏ పదం లేదు, ఎంపీ పదం చేసినాడు వచ్చి సీఎం చేస్తాడంటే ఏమవుతుంది, ఏం అవుతుంది. కొత్త ప్రభుత్వానికి యువనాయకులు చాలా మంది వస్తున్నారు, ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? యువనాయకులు రావండి, అంతే. సీఎం దాకా యువనాయకులు వస్తే తెలియనోడు కాదు, పిచ్చోడు చేతిలో రాయపడితే ఎలా ఉంటుంది అండి? అలా ఉంటుంది. యువనాయకులు ఉన్నారు, వాళ్ళు తెలివితేటలు ఉంటాయి, వాళ్ళు తెలివితేటలు చూపించమనండి, గ్రామాల్లో చూపించమండి, వాళ్ళు తిరిగి అభివృద్ధి గ్రామాల పట్టణాలు చూపించమనండి. యువనాయకుల్ని పోరాడమనండి, నాయకులతో పదవి ఉంటేనే పోరాడక్కర్లేదు కదా. యువనాయకులు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, మనకి హక్కు ద్వారా పోరాడమనండి. శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి దెబ్బలాడమనండి, వెళ్ళి మాకు మా గ్రామానికి అభివృద్ధి జరగట్లేదు, శాసనసభ్యులు ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఏం చేస్తామని చెప్పి పదవడండి. పదవి ఉంటేనే అడగక్కర్లేదు, ఎవరైనా పబ్లిక్ ఎవరన్నా అడగచ్చు, దాంట్లో అభ్యర్థి ఏం లేదు కదండి, ఎవరన్నా అడగచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.